ఏరియా ఏ మేడం? మౌనిక గారు. మీరు మీకు ఇక్కడ ఇచ్చిందని ఎవరు చేసింది మేడం? ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ వారు మీకు ఇక్కడికి వచ్చారండి. మీకు ఇక్కడ కొత్తగా అడ్మిషన్ అయ్యి కాబట్టి మీకు రిజిస్టర్లో రెగ్యులర్గా అటెండెన్స్ ఉంటుంది, రెగ్యులర్గా తమ్ము ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ టైంలో తమ్ వేయాలి ఖచ్చితంగా. సో మీరు రెగ్యులర్ 9 to 9:30 లోపు ఇక్కడ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, తమ్ వేయాలి, అలాగే రిజిస్టర్లో సిగ్నేచర్ వేయాలి. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరు ఉంటే తీసుకురండి ఇక్కడికి, ఇక్కడ తీసుకురా మేడం, మీరు తీసుకురా. సో మీకు ట్రిప్ ఉంటుంది మేడం, ఇది ట్రిప్ ఇట్లా ఉంటుంది. మీకు ఒక బ్యాగ్ వస్తుంది, ఇందులో ఒక ఐడెంటి కార్డు ఉంటుంది, ఒక షర్ట్ ఉంటుంది. రెగ్యులర్గా మీరు ఈ బ్యాగ్ వేసుకోవాలి, బ్యాగ్ వేసుకోవాలి, మంచిగా షర్టు ఐడెంటి కార్డ్ ఉంటుంది, అవి రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి మేడం. పేరు సెంటర్కు చాలా బాగుంది, టీచర్స్ కూడా బాగా చెప్తారు, బ్లౌజులు డ్రెస్లు షర్ట్స్ బాగా చెప్తారు. తర్వాత ఇప్పుడు మీరు అప్పటికి ఇప్పటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎట్లా తెలియలేదు, ఎంత సార్లు టీచర్ నేర్పాలి బాగుంది, ఇప్పుడు మేము వేరే వాళ్ళకు కూడా నేర్పగలం. ఇంకా సెంటర్ వేసిన తర్వాత ఇంకా మీకు ఏమేమి నేర్చుకోవడానికి అంటే ఏమేమి నేర్చుకోగలిగి ఇప్పుడు వేసిన తర్వాత సేమ్ స్కూల్లో ఎలా ఉంటుందో కాలేజీలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఆలయం ఉంటుంది. మీ పేరు? సోనియా. సెంటర్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన సెంటర్ వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది, నా ఫస్ట్ విషయంగా అక్కడ కూడా రాదు, ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ నుంచి లాస్ట్ అంటే బ్లౌజు షర్ట్స్ మరి డ్రెస్సెస్ అన్నీ నేర్చుకున్నాం, కంప్యూటర్ కూడా నేర్చుకున్నాం, మరి ఎంటర్టైన్మెంట్ క్లాసెస్ మరి చిన్నప్పుడు ఆడుకొని ఆటలు కూడా ఇక్కడికి వచ్చినాక కొన్ని ఆడుకున్నాం. మేడంలు మీకు అంటే అడిగిన వెంటనే అన్ని చెప్తున్నారు కదా, చెప్తున్నారు, ఏదైనా డౌట్స్ ఉంటే కూడా తర్వాత వెళ్ళి అడిగితే చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నారు? ఇప్పటివరకు డ్రెస్సెస్ బ్లౌజెస్ అయిపోయింది, ఇప్పుడు షర్ట్స్. భవిష్యత్తులో టైలరింగ్ ఏమైనా వేయాలను? మీ పేరు? పిఎంకేవై సెంటర్కి వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అసలు మిషన్ గురించి నేర్చుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. మేడమ్స్ కూడా బాగా చెప్తున్నారు, సార్స్ కూడా బాగా చెప్తున్నారు, ఇక్కడ కంప్యూటర్ కూడా బాగా చెప్తున్నారు, కంప్యూటర్స్లో స్కిల్స్ మోటివేషన్ క్లాస్ టైం మేకప్ క్లాసెస్ మంచి చెప్తున్నారు, చాలా బాగా. ఏమి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు? ఇక్కడ ఏమేమి నేర్చుకున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్, ఇక్కడికి వచ్చిన తర్వాత జాకెట్స్ బ్లౌజ్ షర్ట్స్ నెక్ అన్నీ నేర్చుకున్నాను. భవిష్యత్తులో నేను ఒక జాబ్ చేయాలనుకుంటున్నాను. మన ఇక్కడ వచ్చిన మొత్తం చాలా బాగా నడిపించారు మేడం సార్స్ కూడా. పేరు? శిరీష. సెంటర్ పిఎంకేవై సెంటర్కి వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది ఎక్స్పీరియన్స్? మేడమ్స్ కూడా మంచి సెంటర్కి వచ్చిన తర్వాత ఏమేమి నేర్చుకుంటుంది? సెంటర్లో మంచిగా అనిపిస్తుంది మేడమ్స్, మంచి వ్యక్తులు క్లాస్ బయట ఇబ్బంది అంటే ఏం లేదు కానీ అంత బాగానే ఉండాలి.